ఇన్నాళ్ళు పత్రికలు చదివే మీరు ఆ బిహైండ్ ద సీన్, ఆ తెర వెనుక వార్తలు ఎలా దిద్దుతారు, అక్కడ ఇన్సైడ్ వార్తలు ఎలా డెవలప్ చేస్తారు, చివరికి పబ్లిషింగ్ చేసే టైంలో ఎలా వాటిని జడ్జి చేస్తారు, ఆ వార్తల వల్ల వచ్చే కాంప్లికేషన్స్ ఏంటి, ఆ కాన్సిక్వెన్సెస్ ఏంటి, అన్నిటికన్నా ముఖ్యంగా ఒక పత్రిక ద్వారా ప్రజలకు ఎలాంటి మేలు చేయవచ్చు. కొన్ని వేల మంది ప్రాణాలు తీసుకున్న మృత్యు రహదారి అది. అది 2008 సంవత్సరం. అది విజయవాడ హైదరాబాద్ జాతీయ రహదారి NH9. ఇప్పుడు దాని నెంబరు 65గా మార్చారు. ఆ రోజుల్లో అది దేశంలోనే అత్యంత ప్రమాదకర రహదారుల్లో 5వ స్థానంలో, మృతుల్లో 3వ స్థానంలో ఉండేది. ఎన్నో రాష్ట్రాలు తిరిగి తిరిగి వారం వేసే రోజులు ప్రశాంతంగా ప్రయాణించిన ఆ డ్రైవర్లు సరిగ్గా రహదారిపైకి వచ్చి ప్రమాదానికి గురయ్యేవాళ్ళు. ఒక్క ముక్కలో చెప్పాలంటే రక్తం చుక్క చూస్తేనే కానీ తెల్లవారిన రహదారిగా అది చరిత్రలో మిగిలిపోయింది. అప్పట్లో జర్నలిజం అంటే వార్తల ద్వారా, పత్రికల ద్వారా ప్రజలకు మేలు జరగాలి అనే సందేశం ఒకటి ఉండేది. అలాగే ఈనాడు కూడా ప్రజల కోసం ఆ రోజుల్లో జలయజ్ఞం చేసింది, సారా ఉద్యమం చేసింది, నీరు మీరు ప్రభుత్వ పథకానికి తోడుగా మొక్కలు పెంచేందుకు నడుం బిగించింది. తుఫాన్లు వచ్చినప్పుడు ప్రజల నుంచి నిధులు సేకరించి సూర్యభవనాలు అనే పేరుతో తుఫాన్ షెల్టర్లు నిర్మించింది. అలాంటి ప్రజా ఉపయోగ కార్యక్రమాల స్ఫూర్తి ఈనాడులో పనిచేసే ప్రతి జర్నలిస్టులో కూడా ఉండేది. ఆ సమయంలో ప్రతి 3 నెలల రివ్యూ మీటింగుల్లో వాళ్ళు ఒకటే అడిగేవారు, నీ వార్త వల్ల ప్రజలకు జరిగిన మేలేంటో ఒకటి చెప్పు అనేవారు. అలాంటి నేపథ్యంలో ఈ అత్యంత భయంకరమైన ప్రమాదాల రహదారిపై కూడా ఆలోచనలు ఉండేవి కానీ స్పష్టత రాలేదు. కానీ ఒకరోజు ఆ సంఘటనతో ఒక ఆలోచన ఊపిరి పోసుకుంది. ఆ రోజు నల్గొండ జిల్లా కోదాడుకు సమీపంలో జాతీయ రహదారిపై మునగాలనే ఒక ఊరుంది. ఆ ఊరికి 1 కిలోమీటర్ దాటిన తర్వాత అక్కడ ఒక ప్రమాదకరమైన మలుపు ఉంది. ఆ రోజు సాయంత్రం 4 గంటలు కావస్తాం. నెమ్మదిగా ప్రారంభమైన వర్షం క్షణాల్లో తీవ్రంగా మారిపోయింది. ఆ మునగాల మండలానికి చుట్టుపక్కల గ్రామాల నుంచి ఇంగ్లీష్ మీడియం చదువుల కోసం చిన్న చిన్న పిల్లలు, LKG UKG ఫస్ట్ క్లాస్ సెకండ్ క్లాస్ చదివే కాన్వెంట్ స్కూల్ పిల్లలు ఆటోల మీద వచ్చి వెళ్తూ ఉంటారు. అలా ఒక గ్రామం నుంచి ఒక ఆటోలో 10 మంది చిన్న పిల్లలను తీసుకొని ఆ సాయంత్రం 4 గంటల వేళ తిరిగి ఆ పిల్లల్ని ఇంటికి చేరుస్తూ ఆ వర్షంలో చిక్కుకొని ఆ ప్రమాదకర మలుపు దగ్గర ఓ చెట్టు కింద ఆటో ఆపాడు. అయితే ఒక 10 నిమిషాల తర్వాత ఎవరూ ఊహించిన విధంగా మృత్యుదేవతలా ఒక లారీ అతి వేగంగా వచ్చి ఆ మలుపు దగ్గర కంట్రోల్ చేసుకోలేక ఈ ఆటో మీదకు దూసుకెళ్ళిపోయి అంతే క్షణాల్లో ఆ ప్రాంగణం అంతా ఆ పిల్లల హాహాకారాలతో నిండిపోయింది. అందరూ 10 ఏళ్లలోపు 5 ఏళ్లలోపు చిన్న చిన్న పిల్లలు కాళ్ళు చేతులు విరిగిపోయి పుస్తకాల బ్యాగులు చల్లా చెదిరిగిపోయి ఆ వాతావరణం అంతా కక్కావికలమై 1/2 గంట తర్వాత విషయం తెలిసిన తల్లిదండ్రులు అక్కడికి గుండెలు పగిలేలా రోధిస్తూ వచ్చి తమ చిన్నారులు ఎక్కడున్నారో ఏంటో వెతుక్కోలేక గుండెలు బాదుకుంటూ ఏడ్చిన ఏడుపులు రోదనలు నిన్నంటిపోయి మా ఈనాడు రిపోర్టర్లు వార్తలు ఫోటోలు డెస్క్కి పంపించారు. అవన్నీ చూసిన తర్వాత మొదటిసారి మనమేమీ చేయలేమా అని అనిపించింది. ఈ జాతీయ రహదారిని 4 లైన్లకు విస్తరించలేమా అనిపించింది. అలా ఒక ఆలోచనకు ఆ రోజు అంకురార్పణ జరిగింది. మొదట సాధ్యాసాధ్యాలను పరిశీలించాం. ఏంటంటే నేను పనిచేసేది ఒక చిన్న జిల్లా డెస్క్ ఇన్ఛార్జ్, అది నల్గొండ జిల్లా సూర్యాపేటలో ఈనాడు కార్యాలయం ఉండేది. మేము వార్త రాస్తే ఆ జిల్లా దాటి ముందుకెళ్లే అవకాశం లేదు. ఇప్పట్లో అప్పుడు సోషల్ మీడియా అనేది లేదు, ఎవరు పట్టించుకుంటారు? జాతీయ రహదారి విస్తరణ అంటే రాష్ట్ర పరిధిలో లేని అంశం. ఢిల్లీ పార్లమెంట్లో ఆమోదముద్ర పడాలి, సాధ్యమేనా అనుకున్నాను. కానీ ఈనాడు సంస్థ యాజమాన్యం ప్రజలకు సంబంధించిన మంచి ఏదైనా చేస్తామంటే ముందుండి ప్రోత్సహించేవి. అందుకనే మొదట మా యూనిట్ మేనేజర్ శ్రీ అన్నే శ్రీనివాస్ ఆయన్ని సంప్రదించాం. ఇలా ఇలా చేద్దామని చెప్పి ఆయనకు ఒక ప్రపోజల్ చేస్తే హైదరాబాద్ పంపించమని చెప్పారు. వెళ్ళి మా డెస్క్ సభ్యులతో చర్చించి తర్వాత మా రిపోర్టర్లతో మాట్లాడి అందరూ ఓకే అనుకున్నాక ఒక నోట్ తయారు చేసి ఆ 10 మంది పిల్లల సీరియస్నెస్ని చూపిస్తూ హైదరాబాద్లోని మా హెడ్స్కి పంపించాను. అప్పుడు మా రీజనల్ ఇన్ఛార్జ్ స్వర్గీయ గౌస్ గారు అని ఉండేవారు. ఆయన చాలా గొప్ప జర్నలిస్ట్, అందరినీ చాలా అభిమానంగా పిలిచి ఆయన నన్ను సీనయ్య అని పిలిచేవారు. ఎప్పుడూ గుబురుగడ్డం పెంచుకొని ఏదో సాధువులా ఉండేవారు. అయితే నాలాగే చాలామందికి ఫోన్లు చేసేవారు, కొందరు తీసేవారు, కొందరు తీసేవారు కాదు, అంటే నైట్ డ్యూటీల వల్ల. అయితే నేను మాత్రం చాలా ఓపిక్గా వినడంతో నాతో ఎక్కువగా ఆయన షేర్ చేసుకునేవారు. ఇప్పుడు ఆయన నాకు హైదరాబాద్లో రీజనల్ ఇన్ఛార్జ్గా వచ్చారు. ఆ NH9 నోట్ చూసి చాలా ఇన్స్పైర్ అయ్యారు. బాగా చేద్దాం సీనయ్య, నీకెందుకు, నేనున్నాను కదా. ఆయన హైదరాబాద్లో పై వాళ్ళందరికీ చెప్పి అనుమతి తీసుకొని ఒక గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు.